మాధవరావు, ఆయన అప్లికేషన్ పెట్టారు నా తరఫున. ఇదేదో నీకు ఆర్టెంట్ ఇంట్రెస్ట్ ఉంది కదా, కొంచెం దాంట్లో ట్రైనింగ్ తీసుకోరాదా, కొంచెం ఇదవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అకాడమీ దీంట్లో గ్రాడ్యుయేషన్లో చేరే ముందు తీసుకోరాదా అంటే సరే అని అప్లై చేశాను. వస్తుంది అనుకోలేదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అప్పుడు ఇంటర్వ్యూకి కూడా, మొత్తమే తీసుకున్నారు. తీసుకుంటే లేఅవుట్ ఆర్టిస్ట్గానే పనిచేస్తున్నాను. ఆ లేఅవుట్, లెటర్ రైటింగ్, పేస్టింగ్, ఆర్ట్ పుల్స్ తీసుకొని అతకు పెట్టడం, అదంతా చిరాగ్గా ఉండేది. వచ్చేది కాదు నాకు, లెటరింగ్ రాదు ఇప్పటికి, నా రాత బాగాలేదు. అయితే బాగాలేదు, వెళ్ళిపోమన్నారు. కొన్ని రోజుల తర్వాత, 1 ఇయర్ 1-2 ఇయర్స్ అట్లా, 1.5 ఇయర్ వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్నప్పుడు రామోజీరావు గారు పిలిచి కార్టూన్లు వేస్తామని అడిగారు. ఎందుకంటే అప్పటికి సితారకు కావాల్సిన కార్టూన్లు, విపుల చిత్ర వాళ్ళ పత్రికలు, అన్నదాత, సితార, ఈనాడు, ఎవరికి ఏం అవసరం వచ్చినా ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది, అది సితార వసుంధర పబ్లికేషన్ కింద ఉన్నా కూడా అన్ని పనులు చేసేవాళ్ళం. అయితే అక్కడక్కడ కార్టూన్స్ అవసరం వచ్చినప్పుడు వేసేవాడిని. అవి చూశారు ఆయన, అవి చూసి పొలిటికల్ కార్టూన్లు వేస్తావా అని అడిగారు. అప్పటికి ముందు బాంబే నుంచి బొమ్మలు తెప్పించుకొని వీళ్ళు క్యాప్షన్స్ రాసేవాళ్ళు. అట్లా అనుకోలేదు, కూర్చున్నాను. కూర్చుంటే సడన్గా ఆయన పిలిచారు. అట్లా కార్టూన్లు వేయడం ఆరంభించాను. ఓ వారం రోజుల్లో స్టార్ట్ చేసేసాను. మళ్ళీ వచ్చేదాకా వేస్తూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా ఆగకుండా. ఏదన్నా బయట నుంచి ఇన్విటేషన్లు వచ్చినా అనుకోకుండా, ఊహించనివి, నేనా నన్ను ఎందుకు పిలుస్తారు అన్న అన్నట్టుగానే జరిగింది. అసలు అన్ని యాక్సిడెంట్సే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టడం, అదంతా అయినాక అప్పటిదాకా కార్టూన్లు వేస్తున్నాను. పెద్ద ఆయన పాపగారని ఉండేవారు, ఆయన వెళ్ళిపోయారు, రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన ఏదో పత్రిక పెట్టారు. తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోతే ఆ పెద్ద కార్టూన్లు కూడా నన్నే వేయమన్నారు. ఆ పెద్ద కార్టూన్లు అంటే 3 కాలమ్ కార్టూన్లు, ఎడిటోరియల్ కార్టూన్ అంటారు దాన్ని, 3 కాలమ్ కార్టూన్ అంటారు. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. బ్యాంకాక్ పోస్ట్ అయితే 8 కాలం వేస్తుంది, పెద్ద కార్టూన్ వేస్తుంది. అంటే వాళ్ళు వేసే దాన్ని బట్టి, పొలిటికల్ కార్టూన్ అంటారు దాన్ని, ఎడిటోరియల్ కార్టూన్ అంటారు, తర్వాత 3 కాలమ్ కార్టూన్ అంటారు. 3 కాలం అని ఎందుకంటారంటే ఇండియాలో 3 కాలం వేస్తున్నారు దాన్ని, 3 కాలాల కార్టూన్ వేస్తారు. ఇది కార్టూన్ 3 కాలాలే ఉంటారు, 3 కాలం కార్టూన్ అంటారు. ఇంకా 3 కాలం కార్టూన్ అని ఎవరంటారంటే టెక్నికల్గా వర్క్ చేసేవాళ్ళు అంటారు. ఆ 3 కాలాలు అక్కడ హోల్ పెట్టేస్తారు మనం కార్టూన్ ఇచ్చేదాకా, కనుక దాన్ని 3 కాలం కార్టూన్ అంటారు. ఎడిటోరియల్ కార్టూన్ అనేమో పేపర్ లోపల అంటారు. అది కూడా వేయడం ఆరంభించాను. ఆరంభించిన తర్వాత మళ్ళీ ఏమైంది, మ్యాగజైన్ రూపంలో తీసుకొచ్చారు ఆదివారం సంచికను, ఈనాడు ఆదివారం అని. దాంట్లో ఒక పేజీ మొత్తం కార్టూన్స్ వేసేవాడిని, ఒక పేజీ మొత్తం కార్టూన్స్ వేసేవాడిని. దాంట్లో అప్పట్లోనైతే ఇలస్ట్రేషన్స్, స్కెచెస్, ఏది అవసరం వస్తే అది వేసేవాడిని. తర్వాత ఒక గుండుబాబు బొమ్మ ఉంటుంది చిన్నది, ఆ బొమ్మ కూడా వేసేవాడిని. దాంట్లో ఎప్పుడు పేరు పెట్టలేదు, బాలు అని దానికి పేరు పెట్టారు, కానీ నేనేం పేరు కూడా పెట్టలేదు. ఆ బొమ్మ కూడా వేసేవాడిని. అట్లాగే ఇతర పత్రికలకు కూడా వేస్తూనే ఉండేవాడిని. న్యూస్ టైం వచ్చింది కొన్ని రోజులు, దానికోసం కూడా వర్క్ చేశాను. 2-3 పేజీలను చూసేవాడిని. దాంట్లో కామిక్స్ వేసేవాడిని, మహాభారతం మొత్తం వేసాను. తర్వాత పంచతంత్రం మొత్తం వేసాను, 2 కామిక్స్లో వేసాను. ఇట్లా అనుకోకుండా జరిగితే వేయగలిగింది, చేయడం లేకుంటే లేదు. ఇప్పుడు వర్క్ చేస్తూ వెళ్ళడమే, హ్యూమరస్గా ఉండాలి. ఇప్పుడు కార్టూన్కు కొన్ని లక్షణాలు ఉంటాయి, ఊరినే వేయడం కాదు కార్టూన్. ఇప్పుడు కార్టూనిస్ట్ అనేవాళ్ళు విచిత్రంగా ఏంటి, మన దగ్గర కార్టూనిస్టులు తక్కువ ఉన్నారు. భారతదేశంలో తీసుకున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా కార్టూనిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. కారణం ఏమిటి అంటే, దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రోత్సాహం లేకపోవడం ఒకటి అనుకోవచ్చు. రెండోదేమో, కార్టూనిస్ట్ అంటే బాగా పాలిటిక్స్ డీప్గా తెలిసిన ఒక ఎడిటర్ లాంటి వాడు ఉండాలి, ఒక ఎడిటర్ ఉండాలి కార్టూనిస్ట్ లోపల. తర్వాత బొమ్మ రావాలి, బొమ్మ వేయడం, మామూలు బొమ్మ వేయడం రావాలి. ఏమంటారంటే,
అందరూ కార్టూనిస్టులు ఆర్టిస్టులే కానీ అందరు ఆర్టిస్టులు కార్టూనిస్టులు కారు అంటారు. ఇట్లా బొమ్మ రావాలి, దాన్ని హ్యూమరస్ చేయాలి కదా, నవ్వు వచ్చేటట్టు బొమ్మ చేయాలి, క్యారికేచర్ చేయాలి. నిజానికి క్యారికేచర్ అన్నా కార్టూన్ అన్నా ఒకటే మాట వెనకటికి, కానీ ఇప్పుడు అది కాదు, సపరేట్ అయిపోయినాయి. అయితే క్యారికేచర్ లాగా నవ్వు వచ్చేటట్టు చేయాలి. తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి దాంట్లో. ఆ బొమ్మలో మనం ఇస్తున్న బొమ్మలో హాస్యం లేకుంటే ఎవరు ఎందుకు చూస్తారు? తర్వాత ఎందుకు కనెక్ట్ అవుతున్నామంటే విజువల్ ఆర్ట్స్ కనెక్ట్ అవుతామండి. ఇప్పుడు ఏమంటారంటే ఆర్ట్ స్మైల్ ఈ రెండు మాత్రం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటాం. బొమ్మ వేస్తే, ఆవు బొమ్మ వేస్తే ఇక్కడైనా ఆఫ్రికాలో అయినా అమెరికాలో అయినా ఎక్కడైనా చైనాలో అయినా ఆవును ఆవునే చెప్తారు, వాళ్ళ భాషలో చెప్తారేమో. కానీ అదే ఇతరేతర కళారూపాలు ఉన్నాయి కదా, డ్యాన్సు కానీ డ్రామా కానీ సంగీతం కానీ, ఏ సంస్కృతిలో వాళ్ళ సంస్కృతికి సంబంధించిన ఇదే ఉంటుంది. మనం పాట పాడితే ఎంత గొప్ప పాట కానివ్వండి లేదంటే ఎంత గొప్ప కవిత్వం అయినా కూడా వేరే భాష వాళ్లకు అర్థం కాకపోవచ్చు. శ్రీశ్రీ కవిత్వాన్ని మనం చెప్పినట్టయితే మనం ఉర్రూత లోకిస్తుంది తెలుగు వాళ్ళను, అదే ఇంకొక భాషలో ఒరియా వాళ్ళకో హిందీ వాళ్ళకో చెప్తే ఏం అర్థం కాదు కదా. అయితే అవి గొప్పవే కావనట్లేదు, కానీ విజువల్ ఆర్ట్గా ఉన్న ఈ ఫోటోగ్రాఫ్ లాగే ఆర్ట్ అనేది కనిపిస్తుంది అది మనకు, కాబట్టి అది తొందరగా కనెక్ట్ అవుతారు. తర్వాత చాలా చదివితే అర్థమయ్యేది, ఒక బొమ్మలో చెప్పామనుకోండి, ఒక బొమ్మలో చెప్తే చూడగానే తెలుస్తుంది కదా. నెహ్రూ లాంటి వాళ్ళు కొందరు ప్రధానులు ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా చూస్తూ వెళ్ళేవాళ్ళు, టైం ఉండదు కదా వాళ్లకు, అట్లా చూస్తూ వెళ్ళేవాళ్ళు, హెడ్డింగ్స్ చూసేవాళ్ళు, కార్టూన్ చూస్తే తెలిసిపోతుంది అది, వాళ్ళపైన వేసిన ఏదైనా వివరాలు తెలుస్తాయి. అందుగురించి కార్టూన్ కనెక్ట్ అవుతుందండి. తర్వాత మనకు నవరసాలు అంటారు కదా, ఇంగ్లీష్లో వేరే రసాలు ఉంటాయి, మన దగ్గర నవరసాలు అంటాం అంటే సిమిలరు, అది కాకుండా వేరే ఎక్స్ప్రెషన్స్ ఏముంటాయి కానీ, అయితే నవరసాల్లో మూడే మూడు రసాలు అట్రాక్ట్ చేస్తాయండి. ఒకటి ఏంటంటే శృంగార రసం, ఒకటి వీరరసం ఫైటింగులు, ఒకటి హాస్యరసం. మన సినిమాల్లో ఏ సినిమా కానీ ఇండియన్ సినిమాలో ఈ మూడే ఉంటాయి. అటు ఇటు తిప్పుతారు. ఎవరో చెప్పారనికటికి మొత్తం ఏడే కథలు ఉంటాయట, ప్రపంచంలో మొత్తం ఏడే కథలు ఉంటాయి. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి పాత్రలు మార్చి పెద్దది చేయడం చిన్నది చేయడం మన కల్పన దానికి యాడ్ చేయడం చేసి చేస్తున్నారు, కానీ ఏడే కథలు ఉంటాయట. అట్లా ఈ నవరసాల్లో మూడు రసాలు మాత్రమే కనెక్ట్ అవుతాయి మనకు, మనకు ఆనందాన్ని కలిగిస్తాయి లేదా దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఫైటింగ్లు పెడతారు సినిమాల్లో, తర్వాత తప్పకుండా ఒక హాస్యం చేసే వ్యక్తులు కానీ వ్యక్తి కానీ ఉంటాడు మనకు. దంజాల గారు ఒకసారి చెప్పారు, ఏమన్నారంటే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు హాస్యం 50% సక్సెస్ ఇస్తుంది సినిమాకు అని చెప్పారు. అందుగురించి దాన్నే నమ్ముకున్నాను నేను, హాస్యం 50% సక్సెస్ ఇస్తుంది, 50% మనకు వచ్చేస్తే చాలు అని చెప్పారు. అయితే హాస్యరసం హాస్యం అనేది దీంట్లో ఉంటుంది కదా కార్టూన్లో, అందుగురించి అట్రాక్ట్ అవుతుంది విజువల్ ఆర్టు హాస్యం. తర్వాత మనం తెలుసో తెలియకో ఒక పొలిటికల్ పార్టీకో ఒక పొలిటికల్ థియరీకో కనెక్ట్ అయ్యి ఉంటాం ఆల్రెడీ. లేదు నేనేది లేదు అంటే అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు ఉండాలి అనుకోవడం, ఇప్పటి గవర్నమెంట్ ఇట్లాగే ఉండాలి అనుకున్న వాళ్ళు నేను రాజకీయాలను పట్టించుకోను అంటారు. అయితే ఏదో రకంగా కనెక్ట్ అవుతాం. అయితే వాళ్ళ ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి మన కార్టూను కొంచెమన్నా కలిసింది అనుకోండి, లింక్ అయింది అనుకోండి మనసులో ఉన్నదానికి, అరే బాగా చెప్పాడు అన్నట్టు వస్తుంది. అయితే అది సాధారణమైన విషయం కాదు, నా గురించి చెప్పుకోవడం కాదు, తపస్సులాగా చేస్తే కార్టూనిస్టులు అవుతారండి. లక్ష్మణ్ గారు కానివ్వండి, డేవిడ్ లోగో కానివ్వండి, ఇంకా మహనీయులు వందల మంది ఉన్నారు, వందల మంది వేల మంది ఉన్నారు.